అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రిందట డబ్బున్న వారి కుటుంబాల్లో మాత్రమే కనిపించిన ఈ క్యాన్సర్ వ్యాధిని రాచపుండు అనేవారు. కాలక్రమేణా ఇది రాజు పేద తేడా లేకుండా అందరికీ సంక్రమించడం మొదలుపెట్టింది. ఇక ఒకసారి క్యాన్సర్ వ్యాధి సోకిన తరువాత దానికి రాజైనా బంటైనా ఒక్కటే, ఎవరికైనా చికిత్సా విధానం కూడా ఒక్కటే. క్యాన్సర్ చికిత్సకు వైద్య విధానాల్లో కొన్ని పద్ధతులున్నాయి. అల్లోపతిలో ఒక రకమైన పద్ధతి ఉంటే ఆయుర్వేద వైద్యంలో ఒక పద్ధతి, హోమియోలో మరో రకమైన పద్ధతులున్నాయి. వైద్య శాస్త్రంలో నయం కావని ప్రచారంలో ఉన్న జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. వాస్తవానికి ఇది ఒక అపోహ మాత్రమే. అపోహకు బలమైన ప్రచారం జతకలిసి నమ్మకంగా మారిపోయింది. ఈ నమ్మకమే క్యాన్సర్కు మందులేదన్న అబద్ధాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అటువంటి అపోహలను, అబద్ధ ప్రచారాలను నమ్మవద్దని చెబుతూనే ఆయుర్వేదంలో క్యాన్సర్ వ్యాధికి చక్కటి పరిష్కారం అందుబాటులో ఉందని నిరూపించింది పునర్జన్ ఆయుర్వేద. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఎందరో క్యాన్సర్ బాధితులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడి వారి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేసింది పునర్జన్ ఆయుర్వేద. చివరి దశల్లో ఉన్న క్యాన్సర్ వ్యాధులను సైతం ప్రకృతి సిద్ధమైన రసాయన ఆయుర్వేదం ద్వారా నయం చేస్తూ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ఒరవడికి శ్రీకారం చుట్టింది పునర్జన్ ఆయుర్వేద. తరాల ఆయుష్షు కలిగిన సాంప్రదాయ ఆయుర్వేదంలో చికిత్స గురించి మాట్లాడుకునే ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అన్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరముంది. మానవ శరీరంలో కొన్ని వేల కోట్ల జీవకణాలుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ కణాలు క్రమపద్ధతిలో విభజన చెందుతూ 1-2గాను, 2-4గాను, 4-8గాను పెరుగుతుంటాయి. వీటి జీవితకాలం పూర్తవగానే, అంటే 28 రోజులపాటు బతికుండే ఈ జీవకణాలు జీవితకాలం పూర్తికాగానే అంతరిస్తుంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతుంటాయి. మనిషి శరీరంలో ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ కణాలు ఎప్పటికప్పుడు ఎలా అంతరించిపోతుంటాయో అలాగే కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. కాని కొన్ని జీవకణాలు మాత్రం అంతరించకుండా జ్ఞాపకశక్తిని కోల్పోయి అలాగే ఉండిపోతాయి. వీటిని మనం డెడ్ సెల్స్ అంటాము. అంటే చనిపోకుండా మిగిలిపోయిన కణాలన్నమాట. ఈ కణాలు గుణింపు స్వభావంతో చూస్తుండగానే పెరిగిపోతుంటాయి. వీటికి వేగంగా హెచ్చించుకునే గుణం ఉంటుంది. ఈ కణాలన్నీ ఒకచోట గడ్డగా ఏర్పడతాయి. వీటినే మనం క్యాన్సర్ గడ్డలు లేదా ట్యూమర్స్ అంటాం. ఈ గడ్డని ఆయుర్వేద పరిభాషలో అర్బుదం అని అంటారు. ఇంగ్లీష్లో వీటినే లంప్స్ లేదా క్యాన్సర్ లంప్స్ అంటారు. పేరు ఏదైనా యూనివర్సల్గా ఈ వ్యాధిని క్యాన్సర్ అని పిలుస్తుంటాము. ఇది క్యాన్సర్ కణాల వ్యవహార శైలి. అసలు క్యాన్సర్ వ్యాధి సోకడానికి గల కారణాలేంటి? ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ క్యాన్సర్ వ్యాధి రావడానికి ఇవే నిర్దిష్టమైన కారణాలని ఎవ్వరూ చెప్పలేకపోయారు. కాని క్యాన్సర్ వచ్చిన వాళ్లలో జరిపిన అధ్యయనాల్లో ఎక్కువ శాతం ఎవరికి క్యాన్సర్ వస్తుందని మాత్రం కనుగొన్నారు. ఒక పరిశోధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా నమోదైన క్యాన్సర్ పేషెంట్లలో 65% మందికి ఈ క్యాన్సర్ ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ ద్వారానే సోకినట్లు తేలింది. అసలు ఏంటి ఈ ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్? కాలపరిమితి ముగిసిన జీవకణాలు అంతరించకుండా రూపాంతరం చెంది వాటంతటవే హెచ్చించుకోవడాన్నే ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ అంటాము. ఎటువంటి చెడు అలవాట్లు లేనివాళ్లకు కూడా ఈ రకమైన ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ ద్వారా క్యాన్సర్ సోకే అవకాశముంది. ఇక ఇదే పరిశోధనలో పొగ తాగడం, గుట్కా నమలడం, మద్యం సేవించడం, పెట్రోకెమికల్స్ సహాయంతో పండించిన ఆహారాన్ని తినడం, రేడియేషన్ లాంటి ఇతర కారణాల ద్వారా 35% మందికి క్యాన్సర్ వస్తున్నట్లు తేలింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రకమైన క్యాన్సర్లు స్వయంకృతాపరాధమన్నమాట. చివరిగా ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కేవలం 5% మందికి మాత్రమే క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుంది. కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే వారికి కూడా క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశముంది. ఏ విధమైన చెడు అలవాట్లు లేకున్నా, కాలుష్యం బారిన పడకున్నా వంశపారంపర్యంగా క్యాన్సర్ సోకే అవకాశం 5% మందికి ఉంటుంది. క్యాన్సర్ రావడానికి ఇవే ఖచ్చితమైన కారణాలని చెప్పలేము. కాని ఈ కారణాల చేత క్యాన్సర్ వ్యాధి రావొచ్చని మాత్రం చెప్పవచ్చు. మూలాలు వెతికి చికిత్స చేసే ఎలాంటి మొండి వ్యాధినైనా నయం చేయవచ్చని చెబుతుంది ఆది వైద్యం ఆయుర్వేద వైద్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.
క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.